పిఎస్సి చైర్మన్ గిరి, కొండాపూర్లో గాంధీగిరి తెలంగాణ పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్నాయి. పిఎస్సిపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు ఎమ్మెల్యే దాన నాగేందర్. సంప్రదాయాలను కాంగ్రెస్ తుంగలో తొక్కుతోందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. దయచేసి హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను, మీ వల్ల మీరు కంట్రోల్ చేసుకోండి. పిఎస్సి చైర్మన్ గురించి మాట్లాడే నైతిక హరీష్ రావు గారికి లేదు, కేటీఆర్కి లేదు. కాంగ్రెస్ పార్టీకి క్లియర్ మెజారిటీ ఉంటే ఆపోజిషన్ గా వాళ్ళకు అవకాశం ఇవ్వలేదు. అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇచ్చారప్పుడు మీరు, ఏ హోదాలో ఇచ్చారప్పుడు మీరు, కాంగ్రెస్ పార్టీని ఎందుకు మొత్తం నాశనం చేశారప్పుడు, ఎందుకు విలీనం చేసుకున్నారు? మీకు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉండే కదా అప్పుడు, మరి అప్పుడు ఎందుకు విలీనం చేసుకున్నారు? అప్పుడు మీరు చేసింది ఏమో సంసారం అవుతుంది, వేరే వాళ్ళు చేసింది వ్యభచారం అవుతుందా? కాబట్టి మీరు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మేము 2014లో ప్రతిపక్షానికి పిఎస్సి ఇచ్చినాం, 18లో కూడా ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ సంఖ్య 5కు తగ్గి ఎంఐఎం సంఖ్య 7గా ఉన్నది. అప్పుడు ఎంఐఎంఏ రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటే వారిని పేరు అడిగాం. అక్బరుద్దీన్ ఓవైసీ పేరిస్తే వారిని పిఎస్సి చైర్మన్ గా వేశాం. మరి మొన్న పిఎస్సి చైర్మన్ వేసేటప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని అడగాలి కదా, మీ పార్టీ తరఫున ఎవరిని చైర్మన్ గా నామినేట్ చేస్తారని అడగాలి కదా. శాసనసభ రూల్ 230 ప్రకారంగా, రూల్ 250 ప్రకారంగా ఒక సభ్యుల సంఖ్య కంటే ఎక్కువ నామినేషన్లు వస్తే ఎలక్షన్ పెట్టాలి. నేను కూడా నామినేషన్ వేశాను. ఒకవేళ గాంధీ గారు వేసుంటే 4 సభ్యులు ఉంటే ఎలక్షన్ పెట్టాలి అసెంబ్లీలో. నా నామినేషన్ని ఎట్లా తిరస్కరిస్తారు స్పీకర్ గారు? తిరస్కరించే అధికారం ఎక్కడిది? అధికారం శాశ్వతం కాదు, ఎవరు పర్మనెంట్ కాదు. నేను పోలీస్ అధికారులను కూడా కోరుతా ఉన్నా, గత ప్రభుత్వంలో ఎప్పుడు ఈ రకంగా చేయలేదు. ఎవరైనా అతిగా వ్యవహరించే పోలీస్ అధికారులారా, జాగ్రత్తగా ఉండండి, భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు. తస్మాత్ జాగ్రత్త అని కూడా నేను ఆ పోలీసులను హెచ్చరిస్తా ఉన్నాను.